శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః ఈ వీడియోలో మనం 2023వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరాది వృషభ రాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారు దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకి పడేవారు కాదు. అదృష్టానికి దగ్గరగా జీవిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచి బాగా కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో కొంత ధనం కూడా వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని అందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు ఈ వృషభ రాశివారు. సాధారణంగా వృషభ రాశివారు సహనము ఎప్పటికీ కోల్పోరు. వృషభ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని వలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడిచిపెడితే చాలా మంచిదని సూచన. వృషభ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. ప్రేమలో చిక్కుకున్నట్టయితే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. ఎంతటి కార్యక్రమాలైనా సులభంగా చేస్తారు. వీరు పొగడ్తలకు లొంగరు. వీరికి అప్పచెప్పిన పని సవ్యంగా చేయటానికి ఎంతకైనా తెగిస్తారు. ఎక్కడి వరకైనా వెళ్తారు. ఇతరుల చేత చాకచక్యంగా పని చేపించుకునే నేర్పరి కూడా కలవారు. ధన సంపాదన విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులని చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయే బుద్ధి కలదు. కాబట్టి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశము కొద్దిగా కనబడుతోంది. ఇక మనం సంవత్సర ఫలితాలు చూసినప్పుడు చాలా నెమ్మదిగా మారే గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశీలించడం జరుగుతుంది. మేజర్గా గురుగ్రహం ప్రస్తుతం 11వ స్థానంలో సంచరిస్తూ 22 ఏప్రిల్ 2023 సంవత్సరంలో 12వ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు 18వ తారీఖు కుంభరాశిలోకి అంటే దశమ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇక రాహుకేతువులు 31 వరకు కూడా రాహువు 12వ స్థానంలో ఉంటూ 11వ స్థానంలోకి అత్యంత లాభస్థానంలోకి శుభస్థానంలోకి మారడం జరుగుతుంది. ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు 31 కన్యారాశిలోకి పంచమ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఈ ప్రభావం వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందనేది పరిశీలిస్తే శని యొక్క ట్రాన్స్లో 9వ స్థానం నుంచి 10వ స్థానంలోకి మారడం జరుగుతుంది. సో ఇది అంతగా శని భగవానుడికి 2.5 సంవత్సరానికి ఒక రాశి మారినప్పుడు 3వ స్థానంలోకి 6వ స్థానంలోకి 11వ స్థానంలోకి వచ్చినప్పుడు శుభం జరుగుతుంది. ఎక్కువగా 12వ స్థానం, 1వ స్థానం, 2వ స్థానం అది ఏలినట్ శని, 4వ స్థానంలోకి అర్ధాష్టమ శని, అష్టమంలోకి వచ్చినప్పుడు అష్టమ శని ఇవి బాగా ఇబ్బంది పెట్టే స్థానాలు. అయితే మిగతా స్థానాలు అంతగా ఇబ్బంది పెట్టేవి కావు. ఇప్పుడు 10వ స్థానం కాబట్టి కర్మస్థానం, వృత్తిస్థానం మీదకి రావడం జరుగుతుంది. అంటే సహజ దశమ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు సహజ లాభస్థానంలోకి మీకు రావడం జరుగుతుంది. అది మీకు కర్మస్థానం అయింది. అంటే వృత్తిలో గత 2.5 సంవత్సరాల కన్నా పోల్చుకున్నప్పుడు ఇది ఒక మంచి స్థానం అని చెప్పొచ్చు. శని భగవానుడికి దశమ స్థానం, ఇది మూల త్రికోణ స్థానం, కుంభరాశి కాబట్టి వృత్తిలో కొంత అదనపు బాధ్యతలు, కొంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. మీరు కూడా చాలా శ్రద్ధగా, చాలా ఓర్పుతో వృత్తిని నిర్వహించే ప్రయత్నం చేస్తారు. ఇది ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి, కింది స్థాయి పనులు చేస్తున్న వాళ్ళకి, పని ఒత్తిడి పనిభారం ఉన్నప్పటికీ కూడా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. ఒక జాతకంలో ఆ జాతకుడు వ్యాపారం చేస్తాడా లేదా ఉద్యోగం చేస్తాడా అన్న విషయాన్ని మనం కేవలం శని యొక్క స్థితిని బట్టి పరిశీలించడం జరుగుతుంది. శని బలంగా ఉంటే అంటే తులారాశిలో ఉచ్చ స్థితిలో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న, మిత్రక్షేత్రంలో ఉన్న అతడు విడిగా వ్యాపార రంగంలో ఉంటాడు. శని బలంగా ఉన్నప్పుడు ఉద్యోగ రంగంలో ఉంటాడని మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు శని బలంగా ఉన్నాడు కాబట్టి
వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు మంచి సక్సెస్, కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్లకు, అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, పౌల్ట్రీ రంగంలో, పరిశ్రమ రంగంలో, ఇలా సంబంధిత రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. అటువంటి శని భగవానుడు మరి మారినప్పుడు, అంటే దశమ స్థానంలోకి కూర్చొని ఆయన యొక్క నక్షత్రమైనటువంటి ధనిష్ట నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. ధనిష్ట నక్షత్రం అంటే కుజుని యొక్క నక్షత్రం కాబట్టి, కుజుడి రాశి వారికి సప్తమ వ్యయాధిపతి, ముఖ్యంగా వ్యయాధిపతి కాబట్టి దశమంలో ఉన్నప్పటికీ శని భగవానుడు కూడా 12వ స్థానం తన మూడో దృష్టితో వీక్షిస్తాడు కాబట్టి భూముల మీద, స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, వ్యవసాయం సంబంధించిన తోటలు పెంచడం కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ ఇటువంటి వాటిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే వృత్తిరీత్యా ప్రయత్నం చేస్తున్న వారికి లేదా దూర ప్రాంతాల్లో వేరే బ్రాంచ్ ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఇదొక మంచి అనుకూలమైనటువంటి సమయంగానే మనం భావించవచ్చు. మొత్తం మీద శని యొక్క ప్రభావం స్లోగా అయినా మిక్స్డ్ ఫలితాలను ఇస్తుందన్నమాట. అంత మంచి చేయదు, అలాగని ఇబ్బంది పెట్టకుండా సానుకూలంగా ఉంటుంది. పైగా ఈ రాశికి శని యోగ కారకుడు కాబట్టి ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటిది దశ ప్రకారం ఈ శని యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కొత్త వృత్తులు, కొత్త పనులు ప్రారంభించే వారికి మంచి అవకాశం. ఇక గురు భగవానుడు ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నాడు. ఏప్రిల్ 22 వరకు కూడా ఈ రాశి వారికి నిరభ్యంతరంగా అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అష్టమ లాభాధిపతిగా లాభస్థానంలో ఉండడం అన్నది ఆకస్మిక ధనలాభం, అనుకోకుండా ఇన్సూరెన్స్ ద్వారా కానీ, పెద్దల యొక్క స్థిరాస్తి నుంచి కానీ మీకు డబ్బులు అంది చాలా అనుకూలంగా ఉంటుంది. సడన్గా మీకు ఏదైనా శుభవార్త కానీ, డెవలప్మెంట్ కానీ, ప్రమోషన్ కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక శని 11వ స్థానం నుండి 12వ స్థానానికి ఏప్రిల్ 22 తర్వాత వ్యయస్థానంలోకి గురువు వచ్చినప్పుడు శుభ కార్యక్రమాలు, మంచి పనులు, సంతానం కొరకు, దాన ధర్మాల కొరకు, దేవాలయాల అభివృద్ధి కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది విదేశంలో ఉన్నటువంటి పిల్లల్ని కలుసుకునే నిమిత్తం కానీ, లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కోసం కానీ, పిల్లల్ని చదివించడం కోసం కానీ, లేదంటే దేవాలయాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం కానీ, ఎక్కువగా పుణ్యకార్యక్రమాలను పాల్గొని ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు స్టార్టింగ్ అశ్విని నక్షత్రం మీదకి రావడం జరిగింది. అంటే 12వ స్థానంలో అశ్విని నక్షత్రంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి సుమారుగా 4 నెలల వరకు ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో అంటే కేతు యొక్క నక్షత్రమైన సంచరిస్తాడు గురువు కాబట్టి, మరి గోచరరీత్యా కేతు మీకు వృషభ రాశి వారికి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది కొంతవరకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోర్టు సమస్యలు, అంటే మీరు కొంచెం నష్టపోయినప్పుడు కూడా అవి లాంగ్ టర్మ్గా ఉన్నటువంటి కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువులు ఇంకెవరైనా మీకు ధనం ఇవ్వాల్సి ఉంటే దాని నుంచి కూడా మీరు విముక్తి కలుగుతారు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే, ముఖ్యంగా వృషభ రాశి వారికి డయాబెటిక్ సంబంధించిన సమస్యలు, కిడ్నీ సంబంధించిన సమస్యలు, థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఈ రాశి వారికి కలుగుతుంటాయి. అలాగే కంటి ప్రాబ్లమ్స్, పంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి మీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతుందన్నమాట. అది ఏదైనా మంచి వైద్యశాలలో చేరడం వల్ల కావచ్చు, ప్రకృతి పరంగా మామూలుగా ఆయుర్వేద సంబంధించినటువంటి వైద్యం ద్వారా కూడా మీరు క్యూర్ అయ్యే అవకాశం కనబడుతుంది ఈ కేతు వల్ల. ఏదేమైనా ఒక మంచి హెల్త్కి సంబంధించి ఏవి ఉన్నా వాటి నుండి బయటపడే మంచి సమయం, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవ్వడం జరుగుతుంది. దాని తర్వాత రాహు యొక్క ట్రాన్సిట్ అక్టోబర్ నెల చివరి వరకు 12 స్థానంలో ఉండడం వల్ల కొంత అనవసరమైన ఖర్చులు, మనకి రాంగ్ డైరెక్షన్ వల్ల ఇతరుల మాటలు నమ్మడం వల్ల, ఇతరుల యొక్క ప్రలోభాలకు లొంగడం వలన ధనాన్ని కొంత నష్టపోవడం జరుగుతుంది. అలాగే మీరు ఇచ్చినటువంటి ధనం సకాలంలో రాకపోవడం వల్ల మీరు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల నష్టపోవడం, పరిచయం లేని వ్యక్తుల వల్ల ఆన్లైన్ గేమ్స్లోనూ ప్రలోభాలకు మోసపోయే అవకాశం ఉంది. అక్టోబర్ 31 తర్వాత 11వ స్థానంలోకి రావడం అన్నది అత్యంత శుభదాయకమైనటువంటి స్థానం. ఈ స్థానం ముఖ్యంగా మీకు విదేశంలో ఉన్నటువంటి మిత్రుల సంపూర్ణ సహకారాలు మీకు అందుతాయి. గతంలో నష్టపోయినటువంటి ధనం కానీ, కోల్పోయినటువంటి ధనం కానీ తిరిగి మీకు రావడం జరుగుతుంది. మీకు పరిచయం లేని వ్యక్తుల నుంచి మోసపోయిన ధనాన్ని తిరిగి మీ ధనాన్ని మీరు పొందడం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అటు ఆర్థిక విషయాలు కానీ, అటు కుటుంబ సంబంధిత విషయాలు కానీ చాలా డెవలప్మెంట్, ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ ఇంప్రూవ్మెంట్ చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే రాహు యొక్క అనుగ్రహం కొరకు శనివారాలను ప్రత్యేకించి రాహుకాలం సమయంలో మరియు శుక్లపక్ష అష్టమి తిథుల్లో శ్రీ దుర్గామ్మవారి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించండి.
ఆలయంలో కొబ్బరికాయ అరటిపండ్లు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి రాహు యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థించండి. అష్టమి తిథి యొక్క గ్రహాధిపతి రాహువు రాహుగ్రహం యొక్క అధిష్టాన దేవత అయిన శ్రీ దుర్గమ్మ వారికి విశిష్టమైన తిథి అష్టమి. కావున అష్టమి తిథుల్లో దుర్గమ్మ వారిని పూజించడం, రాహు పరిహారాన్ని పాటించడం వలన రాహు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత మరింత త్వరగా లభిస్తుంది. అలాగే గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారం రోజుల్లో శ్రీ మహావిష్ణువు, శ్రీ దత్తాత్రేయ, శ్రీ మహాగణపతి ఆలయాలను దర్శించవచ్చు. ఈ దేవుల యొక్క మంత్రాలను, స్తోత్రాలను పఠించవచ్చు. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపండ్లు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి గురువు యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థించండి. మీరు దేవాలయాల్లో కొబ్బరికాయ కొట్టారంటే కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి రెండు ముక్కలు అవుతుందో అదేవిధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతుంది. జాతక దోషాల నివారణ కొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా కొబ్బరికాయ కొట్టాలి. అలాగే శని యొక్క అనుగ్రహం కొరకు శని రోజులలో పౌర్ణమి తిథుల్లో శ్రీ మహావిష్ణువు, హనుమాన్ ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించండి. అలాగే శివునికి అభిషేకాలు చేయించండి. దీనివల్ల మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. మన ఉభయ తెలుగు రాష్ట్రంలో ఇప్పటి వరకు లేని కనీ విని ఎరుగని రీతిలో విశేష నిర్మాణంగా నవగ్రహములు సతీ సమేతంగా విడివిడిగా తత్సంబంధిత వృక్షములతో 9 గ్రహములకు 9 నవగ్రహ మందిరములు విడివిడిగా అతిపెద్ద నవగ్రహ అనుగ్రహ వైభవ క్షేత్రంగా నిర్మాణం జరుగుతున్నది. ఈ క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ జిల్లా నూజివీడు మండలం నూజివీడు పట్టణంలో సుమారు 5 ఎకరాల ప్రాంగణంలో ఈ నవగ్రహ అనుగ్రహ క్షేత్రం, త్రిపుర సుందరి మృత్యుంజయేశ్వర దేవస్థానం, మానసాదేవితో జంట నాగులు మరియు కాలభైరవ ఆలయాల నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రతి మనిషికి నవగ్రహములు మంచి చెడులను చూపిస్తాయి. మనిషి జీవనం నవగ్రహాలపై ఆధారపడి ఉన్నది కనుక 9 గ్రహాలకు 9 ఆలయాలు అందరికీ అందుబాటులో ఉండాలని భక్త మహాశైలందరూ స్వయంగా వచ్చి కల్లారా చూసి ఆ నవగ్రహాల అనుగ్రహం పొందాలని కోరుకుంటూ, ఎవరైతే గ్రహ పీడలతో బాధపడుతున్నారో గ్రహాలకి శాంతులు మరియు పరిహారాలు చేసుకోవాలనుకుంటున్నారో ఆసక్తి ఉన్న భక్తులు మాకు సంప్రదించగలరు. అలాగే సహృదయంతో దైవ కార్యానికి దాతలు డబ్బులు పంపించవలసిన అకౌంట్ నెంబర్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్, నేమ్ త్రిపుర సుందరి మృత్యుంజయ సతీ సమేత నవగ్రహ క్షేత్రం, అకౌంట్ నెంబర్ 5004317674, IFSC ID IB OS GB001.